వికేఎంఎస్ గ్రూప్ ఒన్నులో ఉండి నేను బెంగళూరు నుంచి చిత్ర మాట్లాడతాను. అందరికి నమస్కారం. ఇప్పుడు నేను ఒక దోశ వెరైటీ చెప్పిపోతాను. దాని పేరు వాళ్ళకా దోశ. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తాను. ఈ తవ్వల 1/2 తవ్వ పచ్చిబియ్యం, ఇదే తవ్వల 1/2 తవ్వ కందిపప్పు, ఎర్ర మిరపకాయి, ఇంగువ, కరింపాకు, ఉప్పు, ఆవాలు, తాలింపుకు నూనె. ఇప్పుడు ఈ కందిపప్పు బియ్యం రెండుని నీళ్ళలో నానవేసి పెట్టుకోండి. 2 గంటల సేపు తాళి దీన్ని మిక్సీలో వేసుకోండి. దీన్ని నేను మిరపకాయ, ఇంగువ, ఉప్పు మూడును వేసి రుబ్బుకోండి. వాళ్ళ కారాన్ని తినంటే మిరపకాయ వేసుకోండి. ముందుగంతా పాలు పెరుంగాయ అంటూ అమ్మును. ఆ పాలు పెరుంగాయం వేస్తే ఈ దోశ నిండా బాగా ఉండు. అది లేకపోతే సాధారణ ఎల్జీ పెరుంగాయమే మనం వేసుకోవచ్చును. నేను ఇప్పుడు ఇదే వేసిండాను. పాలు పెరుంగాయం నా దగ్గర లేదు. అంతే వేసి రుబ్బి పెట్టుకోండి. నస నైస్ రుబ్బి పెట్టుని నస నీళ్లగా ఉండవాలి ఆ పిండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ పిండి ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా దోశ పోయవలే అనేసి నేను చూపిస్తాను. ఇప్పుడు మన పిండిని ఉబ్బింది. ఈ మారు ఉండవులా, ఇంత నీళ్ళగా ఉండవులా, అప్పుడు దోశ లేసుగా బాగా రోస్టుగా వచ్చును. ఇప్పుడు ఓ తాలింపు గంటల నూనె పోసి ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు చెట్లిందోను కరింపాకుని దాంట్లో వేసి తాలింపు గంటలే వేసి బాగా వేగిందోను ఆ పిండిలో పోసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో దోశ ఎట్లా పోస్తే దీన్ని చూపిస్తాను. కుమారిపోయాల దోశని చుట్టి నూనెని పోయిందా. మూసి పెట్టిండ. దోశని తిప్పి వేయండి. కూరలంతా క్రిప్సీగాను నడువుల సాఫ్ట్ గాను ఉన్నా తినేదని సూపర్ గా ఉన్నా. ఇదిదా వాళ్ళక్కా దోశ. అందరూ ట్రై చేసి ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ చెప్పండి. దీంట్లో ఉండే కందిపప్పు, ప్రోటీన్స్, ఒళ్ళుగి, బియ్యం, కార్బోహైడ్రేట్, ఇంగువ జీర్ణానికి, కరింపాకు కంటికి మంచిది, ఆవాలును ఒళ్ళుగి నిండా మంచిది. చూడండి ఇదిగా వాళ్ళక్కా దోశ.